హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే ఫోల్డబుల్ మీకు షాపింగ్ ట్రాలీ కార్ట్ అనమాట చూడండి ఇది ఒక బ్యాగ్ ఈ విధంగా మనకి ఫోల్డ్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి ఏదైనా మార్కెట్కి వెళ్తే సామాన్లు అన్నీ తీసుకొని అలా పెట్టుకొని జస్ట్ హ్యాండిల్ కూడా ఉంటుంది వీల్స్ కూడా ఉంటాయన్నమాట తీసుకొని వచ్చేయచ్చు చక్కగా తోసుకొని కూడా వచ్చేయచ్చు తర్వాత దీన్ని మడత పెట్టి పక్కన పెట్టేయచ్చు చాలా చిన్న బ్యాగ్ ఫ్రెండ్స్ ఇది ఇంత పొడవుగా కనిపిస్తుంది కదా కాకపోతే దీన్ని ఫోల్డ్ చేస్తే చిన్నగా వచ్చేస్తుంది అనమాట ఇటువంటి బ్యాగ్స్ చాలామంది ఇష్టపడతారు ఎక్కువ బరువు మొయ్యలేని వాళ్ళు ఇప్పుడు లేడీస్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎక్కువ మంది మార్కెట్కి వెళ్తారు కదా వాళ్ళు బరువు మొయ్యాలంటే కష్టం కనుక ఈ విధంగా లాక్కొని వచ్చేయచ్చు అనమాట చక్కగా దీన్ని మడత పెట్టి పక్కన పెట్టేయచ్చు పెద్ద సైజు కూడా రాదనమాట కనుక ఇవి మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే మనకి ఐదు వందలకి వస్తుంది కేవలం ఐదు వందలకి ఐదు వందలకి లోకల్గా మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు మీరు కావాలంటే చూడండి సో ఇలా రకరకాల రంగులతో ఉంటుందన్నమాట ఇటువంటిది మనం తీసుకొని వచ్చి జస్ట్ మనం రోడ్ పక్కన కూడా ట్రాలీ టైప్లో వరుసగా ఒక ఇరవై ముప్పై బ్యాగ్స్ పెట్టేశామంటే చాలు ఓపెన్ చేసి ఆటోమేటిక్ జనాలు తీసుకొని వెళ్తారనమాట ఎందుకంటే వాళ్ళకి మనం డెమో చూపిస్తాం కదా జస్ట్ ఫోల్డ్ చేసి కనుక మనం ఐదు వందలకు తెచ్చి వెయ్యి రూపాయలకి ఇది థౌజండ్ రూపీస్కి చక్కగా నెక్స్ట్ మీకు మీ దగ్గరలో సూపర్ మార్కెట్స్ ఏవైనా ఉన్నా డి మార్ట్ సూపర్ మార్కెట్స్ ఇటువంటిది ఉంటే దానికి దగ్గరలో అంటే ఆ రూట్లో ఇవి పెట్టేయచ్చు అనమాట చక్కగా చాలామంది ఇవి తీసుకెళ్తారు అటువైపు వచ్చే వాళ్ళంతా కూడా కనుక ఇది మార్కెటింగ్ చేయడానికి చాలా ప్లేసుల్లోనే ఉన్నాయి సిటీలో వర్కౌట్ అవుతుంది చిన్న విలేజెస్లో కుదరదు ఇటువంటి బిజినెస్ నెక్స్ట్ మనం చేసే బిజినెస్కి పోటీ ఉండదు కనుక ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఉంటుంది రోజుకి పది బ్యాగులు సేల్ అయినా కూడా ఐదు రూపాయలు రోజుకి అంటే నెలకి లక్షన్నర ఇవన్నీ ఒక రెండు మూడు నెలలు చేసుకోవచ్చు ఇటువంటి బిజినెస్లు తర్వాత వచ్చే అమౌంట్తో మనం వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే మనకి ప్రస్తుతానికి లాస్ రాకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయగలిగే ఒక బిజినెస్ ఇది మీరు ఒక వంద బ్యాగులు తీస్తున్నారంటే మీ చేతిలో ఒక యాభై వేలు ఉంటే సరిపోతుంది వంద బ్యాగులు తీసుకొని వచ్చేయొచ్చు కానీ అది అమ్మితే ఎంత వస్తుంది ఇంకొక అదనంగా యాభై వస్తుంది అంటే లక్ష రూపాయలు వస్తుంది యాభై వేలు మీ పెట్టుబడి తీసేస్తే యాభై వేలు రూపాయలు ప్రాఫిట్ సో యాభై వేలతో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసేయొచ్చు సిటీలో అయితే లాస్ అనేది రాదు ఈ ప్రోడక్ట్ ఎక్కువ కాలం ఇది ఏం పాడ పాడవద్దు కదా ఏమవదు కదా ఎన్ ఎంతకాలం ఉన్నా కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పగలను మంచి లొకేషన్ ఎంచుకోండి నేను చెప్పాను కదా సిటీలో మంచి ఏరియా మంచి లొకేషన్ అలానే అన్ని కలర్స్లోనూ బ్యాగ్ ఉండాలి ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే చాలామంది కలర్స్ రకరకాల ముప్పై బ్యాగులు మీరు సైడ్ పెడుతున్నారంటే రోడ్డు పక్కన ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ అంటే వరుస పెట్టి ఉండాలన్నమాట అప్పుడే జనాలకు కూడా చూడగానే ఆకర్షణగా ఉంటుంది కనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మంచి లొకేషన్ సిటీలోనే మంచి లొకేషన్ ఎక్కువ కలర్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీరు ట్రై చేయండి గ్రౌండ్ రీసెర్చ్ చేసిన తర్వాతే బిజినెస్లో దిగండి